मगजाननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीकमलाकराय नमः श्रीगुरुभ्यो नमः మిథున రాశి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మిథున రాశి వారిలో కొంత ఈ సంవత్సరం ప్రారంభంలో కుటుంబ పరమైనటువంటి జీవితం విషయంలో కొంత సాధారణపరమైనటువంటి ఆర్థిక అంశాలతో కూడినటువంటి జీవన పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి స్వల్పంగా వేరు వేరు రూపాల్లో ఎత్తుపల్లాలు ఉండవచ్చు అంటే కొన్ని రోజులు బాగుండవచ్చు మరి కొన్ని రోజులు కొంత ఇబ్బందిగా గడిచేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏదైనా ఒక నూతనమైనటువంటి కొత్తదైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు మీరు కొన్ని రకాల పరిస్థితులు ఆందోళనకరంగా ప్రతికూలంగా సమస్యల పూర్వకంగా ఆ సందర్భాలను ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి వేరు వేరు రకాలుగా మీరు చేసేటటువంటి దాన ధర్మాదులు మీకు మేలు చేస్తూ ఉంటాయి సమస్యలను తగ్గిస్తూ ఉంటాయి అయితే సంవత్సరం మధ్యలో అంటే సుమారుగా మే నుండి అటు ఆగస్టు మధ్య వరకు కూడా ఈ మధ్య ప్రాంతంలో మీరు గురువులను ఆశ్రమాలను దర్శించుకోవటం దైవజ్ఞులను కలుసుకోవటం మహాత్ములను కలుసుకునేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మీ భవిష్యత్తును మీరు అనుకున్నటువంటి రీతిలో మీరు ప్లాన్ చేసుకునేటువంటి రీతిలో యథావిధిగా ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలుగుతారు అంతేకాకుండా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క పని నాణ్యత పట్ల మీకు మీరే స్వంతంగా ఆశ్చర్యపోతూ పోతూ ఉంటారు అరే నేను చేపట్టిన పని ఇంత బాగా పూర్తి చేశానా అనుకున్న దానికంటే ఎక్కువగా మీకు అవుట్పుట్ వస్తూ ఉంటుంది ఎక్కువ రకమైనటువంటి ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు ఇక ఎప్పుడైతే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తుంటారో మీకు మీరే ఆశ్చర్యపోతూ ఉంటారో వెంటనే ఇంకొక రకమైనటువంటి సందర్భం కనిపిస్తుంది గుప్త శత్రువులు పెరగటం అంటే వెంటనే మీ వెనుక వైపున శత్రుత్వ సంబంధమైనటువంటి పరిస్థితులు పెరుగుతూ ఉంటాయి ఆశ్చర్యకరంగా ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తుంటారో ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా చూస్తూ ఉంటారో వారే మీరు చేసినటువంటి పనులకు పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని పైకెత్తుతూ ఉంటారు మీకు మీకున్నటువంటి కీర్తిని గౌరవాన్ని మరింతగా పెంపొందించుకునే ప్రయత్నంలో వారు కూడా సహాయపడుతూ ఉంటారు అయితే ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రము ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంత సమస్యలు ఉండేటట్లు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలను ఊహించడం జరుగుతుంది కాబట్టి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో మిథున రాశి వారు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇక మీ విజయ రహస్యాన్ని ఎదుటివారికి లేదా తోటివారికి చెప్పకుండా ఎప్పటికప్పుడు వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నించండి ఎందుకంటే ఎంత పని మంచి పని చేసినప్పటికీ ఏదో రకమైనటువంటి అసూయ రాగద్వేషాలు సమాజంలో సహజం కాబట్టి మీ వ్యక్తిగత కార్యక్రమాలు పూర్తి చేసే సందర్భంలో పూర్తి అయ్యి ఫలితం పొందేంత వరకు కూడా ఆ విషయాన్ని ఇతరులకు చెప్పకుండా కొంత గోప్యంగా ఉంచవలసినటువంటి అవసరం కనిపిస్తుంది ఇక మీరు సంతోషంగా ఉండటంతో పాటు మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారని ఆశించడం జరుగుతుంటుంది కాబట్టి మీరు చేసేటటువంటి మంచి పనులు మీరు చేసేటటువంటి మంచి కార్యక్రమాలే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తూ మిమ్మల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ ఉంటాయి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో వ్యాపారవేత్తల గురించి మనం కొంత గమనించి మాట్లాడినట్లయితే వారి యొక్క ప్రణాళికలు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆశాజనకంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల పదిహేడో సంవత్సరంలో అంతేకాకుండా ఎప్పుడైతే ఆశాజనకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో ఎప్పుడైతే మీకు వాతావరణం అనుకూలంగా ఉంటుందో వెంటనే సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు అనుకున్నటువంటి పనులు మీరు ఆశించినటువంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టడం పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి సూచన చేయటం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సందర్భాల్లో ఆ కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ఏదైనా మీకు ప్రతికూలంగా ఏదైనా విరుద్ధంగా మీకు ఇబ్బందులు కనుక ఎదురైనట్లయితే వాటి నుండి బయటపడేందుకు కూడా భగవతు అనుగ్రహం వలన మీ కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం వలన ఆ బయటపడేటటువంటి మార్గాలన్నీ కూడా మీకు లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా నూతనమైనటువంటి మంచి పనులు చేయడానికి ఎప్పటికప్పుడు మీకు కూడా ప్రణాళికలు మీకు సిద్ధమవుతూ ఉంటాయి వేరు వేరు రకాలుగా భగవంతుడు కానివ్వండి లేదా మీకు సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు కానివ్వండి మేధావుల పట్ల మీకున్నటువంటి భావం గౌరవం కూడా విశేషంగా పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీరు ప్రయాణిస్తున్న మీ మార్గంలో ఉండేటటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఆశాజనకమైనటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడుతూ ఉంటాయి ఇక లాటరీలు అంతేకాకుండా ఇతరమైనటువంటి వ్యసన పూరితమైనటువంటి ఏవైతే అలవాట్లు ఉంటాయో ఏవైతే ఆలోచనలు ఉంటాయో వాటికి సాధ్యమైనంత వరకు కాకుండా తప్పనిసరిగా వాటిని దూరం చేసుకోవటం దూరంగా ఉండటం మంచిది లేనట్టయితే అవి ఇబ్బందులుగా పరిణమిస్తూ ఉంటాయి భవిష్యత్తులో మీకు సమస్యలు సృష్టించబోతూ ఉంటాయి అంతేకాకుండా ఏదైనా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పనుల్లో గొప్పదైన విశేషమే ఏదైనా కనుక మీరు కనుబ గమనిస్తున్నట్లయితే వెంటనే ఆ గొప్పదైన పని కోసం ఆరాటపడుతూ దానిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేయకుండా కనుక మీరు వ్యవహరించినట్లయితే ఆ గొప్పనైనటువంటి కార్యక్రమాల వలన మీకు గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు ఆర్థిక సంబంధమైనటువంటి సామాజిక పరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇక మీకు సంబంధించినటువంటి ఏవైతే వేరు వేరు రకాలుగా యాజమాన్య సంబంధమైనటువంటి హక్కులు ఉంటాయో ఆ హక్కుల కోసం ఇతరులు మీ పైన పోరాట చెందినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెనకడుగు వేయకుండా మీకున్నటువంటి యాజమాన్య హక్కులను మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ధైర్యంగా ముందుకు వెళ్ళండి అంతేకాకుండా మీరు గతంలో మీ వ్యక్తిగత అశ్రద్ధ వలన కోల్పోయినటువంటి నమ్మకాలు ఏవైతే ఉంటాయో ఆ నమ్మకాలను తిరిగి మీరు పొందగలుగుతూ ఉంటారు వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఈ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మిథున రాశి వారికి విశేషమైనటువంటి పెట్టుబడుల అనుకూలంగా లాభాల కాలంగా పేర్కొనవచ్చు కాబట్టి పెట్టుబడులు ఎంతో కొంత మీకు లాభించగలుగుతూ ఉంటాయి ఇక సంవత్సరం చివరన మీకు అన్ని విధంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు పరిష్కరిస్తుంటాయి పరిష్కరించబడతాయి అనేటటువంటి సందర్భాలు మీకు సూచనగా కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మీకు అదనంగా వేరు వేరు రూపాల్లో వచ్చినటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో ఆ ఆదాయ వనరుల రూపంలో మీరు లాభాలు కూడా పొందగలుగుతూ ఉంటారు ఈ సంవత్సరం ఖరీదైనటువంటి వస్తువులను కొనుగోలు కొనుగోలు చేసేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇది ద్రవ్యపరమైనటువంటి రూపంలో కూడా ఉండేటటువంటి కొనుగోలు సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మీకు ఈ కొనుగోలు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో మంచి లాభాలను కూడా కలుగు చేస్తూ ఉంటాయి వ్యాపార వ్యవహారిక విషయాల్లో మనం ఇందాక అనుకున్నట్లు పెట్టుబడులకు అనుకూలమైనటువంటి కాలం అయినప్పటికీ ఈ పెట్టుబడులు పెట్టడంలో మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి పెట్టుబడులు పెట్టాలి ఎందుకంటే ఏ వ్యాపారంలో ఏ పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు వస్తాయి అది భవిష్యత్తులో ఎంత మంచి ఫలితాలు కలుగ ఊహ మాత్రం మీకు మేరుగా చేయవలసినటువంటి అవసరం కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఊహాగానాల ప్రకారం నూతన ఆస్తులు లేదా వాహన సంబంధమైనటువంటి అంశాలు కొంత పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో కొంత ప్రగతి కూడా ఉంటుంది అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి ఏవైతే ఈ అనేకమైనటువంటి మీకు లాభాలుంటాయో ఆ పెట్టుబడుల విషయంలో వచ్చినటువంటి లాభాల వలన మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యను కూడా తొలగించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అదే సమయంలో కొత్త సమస్యలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రేమ వ్యవహార విషయాల్లో ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఎలాంటి కారణాలు లేకుండా ఎలాంటి కారణాలు లేకుండా దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు పెద్ద సమస్యగా దారితీసేటటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో ఎప్పటికప్పుడు సమస్యలను వెంటనే పరిష్కారం చేసుకోవటం మంచిది దానిని సాగదీస్తే అది మీకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇక అంతేకాకుండా ఈ వచ్చినటువంటి ఇబ్బందులు ఈ జీవిత భాగస్వామితో దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది కాబట్టి కుటుంబ విషయంలో వచ్చినటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా వాటిని దూరం చేసుకోవటం మంచిది ఇక వేరు వేరు రూపాల్లో విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులకు చేసేటటువంటి సూచన చక్కగా మీరు భవిష్యత్తులో మంచి మంచి చదువులను పొందగలుగుతూ ఉంటారు అయితే సమయాన్ని వృధా చేసుకోకుండా మీ చదువులపైన కొంత మనస్సును లగ్నం చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది ఎంత కష్టపడితే అంత ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు పొందగలుగుతూ ఉంటారు అంతేకాకుండా మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి ప్రాంతంలో మీరు నిర్వహిస్తున్నటువంటి ఆ పని ఏదైనప్పుడు కూడా మీ పైన కొంత అదనపు భారం మీరు మోయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు ఇక వేరు వేరు రకాలుగా ఈ ఉన్నటువంటి ఈ అధికమైనటువంటి భారం వలన మీకు ఒక ఇంతగా శ్రమకు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ రకమైనటువంటి ఒత్తిడి శ్రమ ఏర్పడినప్పుడు ఆందోళన చెందకుండా ఆవేశాలకు పోకుండా కొంత సంయమనంతో ఒత్తిడితో తగ్గించుకొని కొంత మాట్లాడినట్లయితే అది చాలా చాలా ఉత్తంగం ఉత్తమంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం రెండవ భాగంలో అంటే జులై మాసం తర్వాత కొంత వేరు వేరు రకాలుగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్ని సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి మీకున్నటువంటి గౌరవము మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు మరింతగా వృద్ధి చెందుతూ ఉంటాయి కష్టపడి పని చేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు మీ ప్రవర్తనలో చిన్నపాటి మార్పుల వలన మీకు అవి విశేషంగా లాభాలు పెంచుతూ ఉంటాయి ఇక అన్ని విధాలుగా ఈ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది ఇక వేరే వేరు రకాల సమస్యలు తొలగించుకునేటటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు ఎవరైతే మీ వద్ద పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉంటారో వారికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించటం నూతనమైనటువంటి మొక్కలు నాటటం వలన విశేషమైనటువంటి ప్రగతిని చోటు చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కువసేపు మీ యొక్క సమయాన్ని కేటాయించడం వలన ఆ ప్రకృతి గాలికి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా వీటితో ఉన్నటువంటి అంటిముట్టు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి ఆనందప్రదమైనటువంటి పరిస్థితులు ఫలితాలు ఏర్పడుతుంటాయి ఈ రెండు వేల సంవత్సరంలో మిథున రాశి వారికి